విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిడిఎస్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణాకర్ శ్రీకాంతులు ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకే కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన 3500 కోట్లను పెండింగ్లో ఉంచి ఇబ్బందులను గురిచేస్తుందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లు ఉండడం వల్ల ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకునే క్రమంలో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఇయాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని అంటే, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బిడ్డలైనటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు అందకుండా, రియంబర్స్మెంట్స్ అందకుండా ఈరోజు విద్యకు దూరం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మనం ఈ దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం పుస్తకాలు కూడా అందించినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది. కనీసము టీచర్ పోస్టులు కానీ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం అనేది అందించకుండా ఈరోజు విద్యార్థులను నాశనం చేస్తూ ఉన్నది. కాబట్టి మేమందరం పీడిఎస్సి విద్యార్థి సంఘంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఖచ్చితంగా చైతన్యం చేసి ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో, సీఎం ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బకాయిలుగా ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి 3500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ని, ఉపకార వేతనాలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి విడుదల చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ర్యాలీలు ఉండే, ధర్నాలు ఉండే, రాష్ట్ర రోగులు ఉండే అని చెప్పేసి మాట్లాడినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవాళ ధనిక రాష్ట్రంలో చదువుతున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ 2 ఏళ్ల నుంచి 3500 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా ఈరోజు మొండిగా వివరిస్తున్నటువంటి తీరు ఈ దౌర్భాగ్యకరమైనటువంటి విషయంగా మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము తెలుపుతా ఉన్నాం.